క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ఈ రాత్రి వేళ ప్రత్యేకమైన వందన తెలియజేస్తూ ఉంటున్నాం. మనం మరి ఒక దినం మరి క్షేమంగా ఉండి దేవుని పాదాల దగ్గర గడపడానికి ప్రభు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉంటున్నాం. వాక్యాన్ని ధ్యానం చేసేటప్పుడు మరి దావీదుకున్నటువంటి ఒక ఆశ ఏంటంటే, నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులు తెరవ చేయమని దేవుని అడగడం. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 18వ చరణములో మనం గమనించగలం. భక్తుని యొక్క ఆశ, దేవుని యొక్క వాక్యంలో ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి, వాటిని నేను చూడాలి. చదువుతుండగా వింటూ ఉండగా వాటిని చూచున్నట్లు నా కన్నులు తెరవ చేయమని భక్తుడు దేవుని ప్రార్థించడం మనం చూడగలం. శాస్త్రులు పరిశేయులు ధర్మశాస్త్రోపదేశకులుగా పిలువబడ్డారు. వారు ప్రతిరోజు కొంచెం వాక్యం చదవడం, ప్రార్థన చేయడం చేసేవారు. ప్రతి విశ్రాంతి దినాన దేవుని యొక్క సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రజలకు బోధించేవారు. వారు వాక్యం చదివినా వాక్యాన్ని బోధించినా ఎప్పుడూ పాత సంగతులనే వారు ప్రస్తావించేవారు, కానీ ఆశ్చర్యకరమైన విషయాలు వారు కనబడేవి కావు. కనుక వందల సంవత్సరాలుగా వారు అందులైన మార్గదర్శకులుగా పాత విషయాల్ని బోధిస్తూ ఉన్నటువంటి ఆ దినాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పుట్టి పెరిగి 30 ఏళ్ళు జీవించాక 30వ ఏట సేవ చేయటానికి వచ్చి సమాజ మందిరంలోనికి వెళ్ళి ఆయన బోధించడం ప్రారంభించినప్పుడు బైబిల్లో రాయబడినటువంటి మాట మత్తయి సువార్త 13వ అధ్యాయము 34వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 13:34, నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించేదను, లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియచెప్పేదను అని వ్రాయబడినట్లుగా యేసు ప్రభువారు బైబిల్లో మరుగై ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన విషయాల్ని ప్రజలకు బోధించడం ప్రారంభించాడు. ఆయన బోధ వినడానికి ప్రజలు తండోపతండాలుగా మరి ఆయన ఉన్న ప్రదేశాలకు వెళ్ళినప్పుడు వారు ఆయన వాక్యాన్ని వింటూ వారు చాలా ఆనందపడినటువంటి విషయము మార్క్స్ వార్త 12వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది. మార్క్స్ వార్త 12వ అధ్యాయము 37వ వచనంలో, దావీదు ఆయనను ప్రభు అని చెప్పుచున్నాడే, ఆయన ఎలాగూ అతని కుమారుడగునని అడిగాను, సామాన్య జనులు ఆయన మాటలు సంతోషముతో వినుచుండిరి. సామాన్య ప్రజలకి యేసు ప్రభు చెప్తున్నటువంటి మార్మికమైన సంగతులు ఆనందాన్ని కలుగు చేసినాయి. అంతమాత్రమే కాదు, ఈ శాస్త్రులు పరిశేయులు ఇలా బోధ చేస్తున్నటువంటి యేసు ప్రభుని ఆటంకపరిచి ఆయన్ని పట్టుకొని రావడానికి రోమీలతో కలిసి బంట్రౌతులను పంపించడం జరుగుతుంది. ఈ బంట్రౌతులు ఆయన దగ్గరకు వెళతారు, ఆయన ఎక్కడున్నాడు ఆయన పట్టుకొచ్చేద్దాం, ఆయన క్రొత్త సంగతులన్నీ బోధించేస్తూ ఉన్నాడు అని ఆ బంట్రౌతులు యేసు ప్రభును పట్టురావడానికి వెళ్ళారు. వాళ్ళు రోమీలు. వారు వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారు వాక్యాన్ని బోధించడం వారు గమనించారు. 7వ అధ్యాయం యోహాను సువార్తలో 45-46 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఆ బంట్రౌతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు వారు, ఎందుకు మీరు ఆయనను తీసుకొని రాలేదని అడుగగా ఆ బంట్రౌతులు, ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడును మాట్లాడలేదు అన్నారు. వాళ్ళు రోమీలు. అంటే యేసు ప్రభు యొక్క వాక్యము సామాన్య ప్రజలకు అన్యజనులకు ఆనందాన్ని కలుగు చేసింది. అయితే
శాస్త్రులు పరిశీలకు అది దుఃఖాన్ని బాధను కలుగు చేసింది. వాక్య విషయంలో యేసు ప్రభుని వారు ఎదుర్కోలేక వ్యక్తిగత విషయాల్ని టార్గెట్ చేసి యేసు ప్రభుని రకరకాలుగా మాట్లాడడం, శాస్త్రులు పరిశీలు మాట్లాడడం బైబిల్లో మనం చూడగలం. ఈయన వడ్లవాణి కుమారుడు కాడా, మరియ కుమారుడు కాడా, ఇతరు సోదరులు సోదరీమణులు మనతో ఉన్నవారు కారా అనేటువంటి మాటల్ని వారు మాట్లాడడం వలన ఆయనను కించపరచాలి, మానసికంగా దెబ్బతీయాలని ప్రయత్నం చేశారు. కనుక పాత నిబంధనలో సౌలు గొలియాతును చంపలేకపోయాడు, కానీ సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది హతము చేశారనే మాట సౌలు వినలేకపోయాడు. అలాగనే శాస్త్రులు పరిశీలకు కూడా అటువంటి అసూయ ద్వేషముతో ఉన్నప్పుడు యేసు ప్రభువు అన్న మాట ఏంటంటే, ప్రవక్త తన స్వదేశములో ఘనతనొందడు అనే మాట. పెరటి మొక్క వైద్యానికి పనికిరాదు అనే సామెతలాగా ప్రవక్త తన స్వదేశంలో ఘనతనొందడు అనే మాట వాడి ఆయన అన్యజనుల మధ్యకి వాక్యం బోధించడానికి వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు అన్యజనుల్లో నుండి పాపులుగా పిలువబడిన అనేక మంది యేసు ప్రభుని అంగీకరించి ఆయన వెంబడించడం జరుగుతుంది. కాబట్టి మనము శాస్త్రులు పరిశీలుల వలె మనం ఆయన వాక్యాన్ని నిరాకరించే వారంగా ఉంటే మనం ఆశీర్వాదాన్ని పొందలేము. మంచి నేలను పడిన విత్తనము 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలించినట్లు వాక్యము మన యొక్క జీవితాల్లో ఫలించాలి అంటే అది మంచి నేల వంటి మంచి మనస్సు మనకుంటే వాక్యం మన జీవితాల్లో ఫలించింది. మన వాక్యం వినేటప్పుడు మంచి మనస్సుతో విందాం, దాన్ని అంగీకరించి దానికి లోపడదాం. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచి తిని ఆయన మేఘము ధరించుకొని ఉండెను, ఆయన శిరస్సు మీద ఇంద్రధనుస్సు ఉండెను, ఆయన ముఖము సూర్యబింబము వలె, ఆయన పాదములు అగ్ని స్తంభముల వలెను ఉండెను. ప్రియులారా, ఈ రాత్రి ఈ ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 11 వచనాలు ఉన్నాయి, వాటిని మనం తక్కువ సమయంలోనే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 10వ అధ్యాయంలో బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగి రావడం యోహాను చూసినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తూ ఉంటున్నాం. ఈయన పోలికలు ఎలా ఉన్నాయనంటే, మేఘమును ధరించుకున్నాడు, శిరస్సు మీద ఇంద్రధనుస్సు ఉన్నది, ఆయన ముఖం సూర్యబింబము వలె ఉన్నది, ఆయన పాదములు అగ్ని స్తంభములాగున్నాయి. ఇది ఆ దూత యొక్క పోలిక. ఇక్కడ ఆయన అనే పదం దూతను గురించి వ్రాయబడి ఉన్నది. నేను మరే ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను, పరిశుద్ధాత్మను అది అని సంబోధించడం వాక్యానికి విరుద్ధం. పరిశుద్ధాత్మను ఆయన అని పిలవడం వాక్యానుసారం. చాలామంది పరిశుద్ధాత్మ వచ్చింది పోయింది అనే మాటలు వాడడం మనం గమనిస్తాం, కానీ బైబిల్లో పరిశుద్ధాత్మను ఒక వ్యక్తిలాగా పోల్చడం మనం చూడగలం. ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు అని పరిశుద్ధాత్మను గురించి వ్రాయబడి ఉన్నది. అలాగనే దేవదూతల గురించి కూడా దూత వచ్చింది పోయింది అనే పదాలు వాడడం అనేది వాక్యానికి విరుద్ధం. బైబిల్లో దూతలు పురుషులుగా కనబడ్డారు, పురుషులుగా సంబోధించబడ్డారు. నేను గతంలో దేవుని సముఖమందు నిలిచేటువంటి 7 దూతల గురించి చెప్పాను. వాళ్ళలో మిఖాయేలు, గబ్రియేలు, రఫాయేలు, రఘుయేలు, ఈ పేర్లు ఎవరైనా ఆడపిల్లలకు పెట్టగలరా? ఎందుకు ఈ పేర్లు ఆడపిల్లలకు పెట్టరు అంటే, దూతలు పురుషులుగా సంబోధించబడ్డారు.
వారు ఎప్పుడైనా బైబిల్లో భూమి మీద ప్రత్యక్షమైనప్పుడు వారు మగవారులాగానే కనబడ్డారు. అబ్రహాము దగ్గరకు వచ్చినటువంటి ముగ్గురు వ్యక్తులైనా, సంసోను తండ్రి అయిన మానోహ దగ్గరకు వచ్చిన ఆ దేవదూత అయినా, వీరందరూ కూడా పురుషులుగా సంబోధించబడ్డారు. కనుక ఆయన అనే పదం దేవదూతలకు వాడడం అనేది బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తూ ఉంటున్నాం. తర్వాత ఆ దూత యొక్క పోలికలు మనం గమనించినప్పుడు, మేఘాన్ని ధరించుకొని శిరస్సు మీద ఇంద్రధనుస్సు ఉండి, ఆయన ముఖం సూర్యబింబములాగుండి, ఆయన పాదములు అగ్నిస్తంభములాగున్నాయి. ఈ పోలికలు మనం గమనిస్తే యేసు ప్రభు యొక్క పోలికల్లాగా కనబడతా ఉన్నాయి. ప్రకటన గ్రంథం 1:7 ఆయన మేఘాన్ని ధరించుకున్నట్టుగా మనం చూడగలం, మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ఇదే ప్రకటన గ్రంథం 4:3 సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనుస్సు సింహాసనమును ఆవరించి ఉన్నట్టుగా వ్రాయబడి ఉన్నది. ఇదే ప్రకటన గ్రంథం 14:14 మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను, మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘం మీద ఆసీనుడై ఉండెను, ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటము, చేతిలో వాడగలిగిన కొడవలి ఉండెను. ఈ మాటలు మనం గమనిస్తూ ఉంటే మేఘమును ధరించుకున్నట్టు, ఆయన ఇంద్రధనుస్సు శిరస్సు మీద ఉన్నట్టు, ఆయన ముఖం సూర్యబింబములాగా ప్రకాశిస్తున్నట్టు, ఆయన పాదములు అగ్ని స్తంభములాగున్నట్టు యేసు ప్రభును గురించినటువంటి పోలికలు కనబడతా ఉన్నాయి. అయితే దూత కూడా అటువంటి పోలికల్లో కనబడుతున్నాడు. గనక ఇక్కడ బలిష్ఠుడైన దూత యేసు ప్రభువే అనేది కొంతమంది అభిప్రాయం. యేసు ప్రభు వారు పాత నిబంధనలో దూతలాగా ప్రత్యక్షమయ్యాడు, ఆయనను మ్రొక్కారు, ఆయన ఆరాధింపబడ్డాడు, యెహోవా దూత అని పిలువబడ్డాడు ఆయన. కానీ శరీరమును ధరించి భూమి మీదకి వచ్చి చనిపోయి తిరిగి లేచి వెళ్ళిన తర్వాత ఆయన ఎప్పుడు కూడా దూతలాగా కనబడలేదు. స్టెఫనును రాళ్లతో కొట్టి చంపుతూ ఉంటే ఆయన శరీరముతో ఉన్నటువంటి ప్రభు ఎలా ఉన్నాడో, ఆకాశము తెరవబడినప్పుడు తండ్రి కుడి పార్శ్వమున ప్రభు అలాగనే కనబడ్డాడు. సౌలు దమస్క మార్గంలో వెళుతూ ఉంటే శరీరముతో ఉన్న యేసు ప్రభు ఎలా ఉంటాడో అలాగనే మహిమలో ఆ వెలుతురులో తేజస్సులో కనబడ్డాడు. యేసు ప్రభు సహోదరుడైన యాకోబుకి ఆయన పునరుద్ధానుడై వెళ్ళిపోయిన తర్వాత కూడా శరీరముతో ఉన్న ప్రభులాగానే కనబడ్డాడు. ఆయన సమాధి చేయబడి 3 తిరిగి లేచాక అనేక సార్లు శిష్యులకు కనబడ్డాడు. ఆయన దూతలాగా కాదు, శరీరముతో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో అలాగనే కనబడ్డాడు. యోహాను కూడా ప్రకటన గ్రంథంలో పరలోకములో ఉన్న యేసు ప్రభుని చూస్తూ ఉన్నాడు, మనుష్య కుమారుని పోలిన ఒకడు ఇలా కనబడ్డాడు అని యోహాను చెప్పాడు. దూతలాగా కనబడకుండా శరీరముతో ఉన్న ప్రభువులాగానే కనబడ్డాడు. మరికొన్నిసార్లు వదింపబడిన గొర్రెపిల్లలా కనబడ్డాడు. కానీ ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు ఎక్కడ కూడా దూతలాగా కనబడలేదు. అయితే బలిష్ఠుడైన దూత ఎవరు? ప్రకటన గ్రంథం 5:2 ఈ బలిష్ఠుడైన దూతను గురించి వ్రాయబడి ఉన్నది. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచి తిని, బలిష్ఠుడైన ఒక దూత ప్రకటన గ్రంథంలో 2 మనకు కనబడతా ఉన్నాడు. దానియేలు గ్రంథంలో ఈ బలిష్ఠుడైన దూత ఎవరో చాలా స్పష్టంగా మనం చూడగలం. దానియేలు గ్రంథం 5:6 దానియేలు గ్రంథం 5:6 నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు కనబడెను, అతడు నడుమునకు మేలిమి బంగారు నడికట్టు కట్టుకొని ఉండెను, అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది, అతని ముఖము మెరుపు వలె ఉండెను, అతని కన్నులు జ్వాలామయమైన దీపములను,
అతని భుజములు పాదములు తలతలలాడు ఇత్తడిని పోలి ఉండెను. అతని మాటల ధ్వని నరసమూహపు కంఠ ధ్వని వలే ఉండెను. ఇదే 10వ అధ్యాయం 13వ వచనం. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చెను. కాబట్టి ఆ పైన 5-6 వచనాలు కనబడే ఆ దూత మిఖాయేలు అని మనకు అర్థమవుతుంది. ఈ మిఖాయేలుని దానియేలు గ్రంథం 12:1 మహా అధిపతి అయిన మిఖాయేలు అని చెప్పారు. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును అన్నాడు. మహా అధిపతి అయిన మిఖాయేలే బలిష్ఠుడైనటువంటి దూత అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి బలిష్ఠుడైన దూత ఆయన ఎలా కనబడతా ఉన్నాడు అంటే మేఘమును ధరించుకొని శిరస్సు మీద ఇంద్రధనుస్సు ముఖము సూర్యబింబములాగా పాదములు అగ్ని స్తంభములాగా కనబడతా ఉన్నాయి. ఈ బలిష్ఠుడైన దూత వచ్చాడు. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. 5వ అధ్యాయంలో ఉన్న గ్రంథం వేరు, 10వ అధ్యాయంలో కనబడే చిన్న పుస్తకం వేరు, జీవ గ్రంథం వేరు. ఆ చిన్న పుస్తకం ఆయన చేతిలో ఉంది. ఆయన తన కుడి పాదము సముద్రం మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించున్నట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఒక దూత తన యొక్క కుడి పాదాన్ని సముద్రం మీద మోపాడు, ఎడమ పాదాన్ని భూమి మీద మోపాడు. యూదుల గ్రంథాలు ఉన్నాయి, అందులో తాల్ముడ్ అనేటువంటి గ్రంథం ఉంది. అందులో వాళ్ళు ఒక దూతను గురించి రాశారు. ఆ దూత యొక్క ఎత్తు దాదాపుగా 500 మైళ్ళు, అంత ఎత్తుంటాడు ఆ దూత అని వాళ్ళు తాల్ముడ్ అనేటువంటి గ్రంథంలో రాసుకున్నారు. ఆ దూత పేరు శాండిల్ స్పోన్ అనే పేరు పెట్టారు. అంటే దూతలు అంటే వారు మహాబలవంతులు అని మనకు అర్థమవుతుంది. కనుకని అష్షూరు సైన్యంలో ఒక దూత ప్రవేశించి ఒక రాత్రిలోనే 185,000 మంది శత్రు సైన్యాన్ని సంహరించగలిగాడు అంటే దూతలు ఎంత బలవంతులో చూద్దాం. కాబట్టి ఆ బలిష్ఠుడైన దూత తన కుడి పాదమును సముద్రం మీద మోపాడు, ఎడమ పాదమును భూమి మీద మోపి సింహము గర్జించున్నట్లుగా గొప్ప శబ్దము తార్పటించాడు. ఈ ఆర్భాటము అనేది విజయోత్సవాన్ని చూపిస్తూ ఉంది. మహాచక్రవర్తి అయిన అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించి హిందూ మహాసముద్రం దగ్గరకు వెళ్ళి ఆర్భటించి సముద్రమా నీవు కూడా ఒక రాజ్యాన్ని అయినట్టయితే నిన్ను కూడా జయించేవాడనే అని సింహము గర్జించినట్టుగా గర్జించాడు. ఈ దూత తన కుడి పాదమును సముద్రం మీద ఎడమ పాదమును భూమి మీద మోపి ఆర్భటించడం అంటే అర్థం ఏంటంటే లోకమును క్రీస్తుకు లోబడినట్లుగా చేయడం. అప్పటి వరకు లోకమంతా దుష్టుని ఆధీనంలో ఉంది. కొద్ది కాలం తర్వాత లోకమంతా కూడా క్రీస్తు యొక్క స్వాధీనములోనికి రాబోతూ ఉంది. బైబిల్లో ద్వితీయోపదేశ కాండం 11:24 అక్కడ ఒక మాట వ్రాయబడి ఉన్నది. ద్వితీయోపదేశ కాండం 11:24 మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీ దగును అన్నట్లుగానే దూత తన యొక్క ఒక కుడి పాదమును సముద్రం మీద ఎడమ పాదమును భూమి మీద పెట్టడం అంటే దేశాన్ని స్వాధీనం చేసుకోవటం అని అర్థం. కాబట్టి 2వ రాకడ తర్వాత 7 ఏళ్ల శ్రమలు ముగిశాక లోకమంతా క్రీస్తు యొక్క స్వాధీనంలోనికి వెళ్ళబోతుంది అని అర్థం. తర్వాత ఈ దూత ఆర్భటించి సింహాములాగా గర్జించినప్పుడు 7 ఉరుములు శబ్దములు పలికినట్టుగా 10వ అధ్యాయం 3వ వచనంలో వ్రాయబడి ఉన్నది.
పరలోకములో బహు వింతైన సంగతులు ఎన్నో జరుగుతాయి. భూమి మీద ఉరుములు వస్తే వాటి శబ్దాలు వినడానికి కష్టంగా ఉంటుంది. కానీ పరలోకముల ఉరిమితే ఆ ఉరుములు మాట్లాడడం అనేది మనం చూడగలం. ఆ ఉరుముల యొక్క శబ్దాలని యోహాను విన్నాడు. ఏడు రకాల శబ్దాలు పలికినట్టుగా ఉరుములు వ్రాయబడి ఉన్నది. అయితే యోహానికి ముందుగా ఏం ఆజ్ఞాపించబడి ఉన్నది? నువ్వు ఏమైతే చూస్తావో వాటిని పుస్తకములో వ్రాయి అని ప్రకటన గ్రంథం 1:11 దేవుడు చెప్పాడు. నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాయి అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఆయన చూశాడు, విన్నాడు. దూత తన కుడి పాదం సముద్రం మీద, ఎడం పాదం భూమి మీద నిలపడం చూశాడు. ఆ దూత ఆర్భటించడం, గర్జించడం విన్నాడు. ఆ ఉరుమల శబ్దములు తన పుస్తకంలో రాయబోచుండగా 4:7 ఏడు ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయి, వాటిని వ్రాయవద్దు అని పరలోకము నుండి ఒక స్వరం పలుకుట వింటిని అనే మాటలు మనం గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి కొన్ని వ్రాయమన్నాడు, కొన్ని వ్రాయొద్దు అన్నాడు. కొన్నిటికి ముద్ర వేయవద్దు అన్నాడు, కొన్నిటిని ముద్ర వేయమన్నాడు. బైబిల్ గ్రంథంలో మనం కొరింది 2:12-3:4 గమనిస్తే ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. అట్టి మనుష్యుని నేను ఎరుగుదును, అతడు పరదేశులోనికి కొనిపోబడి వచింప శక్యము కాని మాటలు వినేను. అంటే పరలోకంలో అతడు విన్నటువంటి భాషను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటలు మనుష్యుడు పలకకూడదు అన్నాడు. ఇది ఇలాగ చదివితే మనకు అర్థం కాదు, కానీ వాడుక భాషలో దాన్ని ఎలా రాశాడు అంటే, వివరించడానికి వీలు కాని విషయాలు విన్నాడంట. అంటే పరలోకంలో అతడు విన్న సంగతులు వివరించడానికి వీలు కాదు. ఒకవేళ అతడు ఏదైనా వివరించడానికి ప్రయత్నం చేస్తే ఇంకొక రకం అపార్థం చేసుకోవచ్చు. అందుకని వివరించడానికి వీలు కాని విషయాలు, వాటిని చెప్పడానికి మనిషికి సెలవు లేదు, కనుక వ్రాయవద్దు అని పౌలుకి కొరింది 2:12 ఎలా ఆజ్ఞాపించబడిందో, ప్రకటన గ్రంథం 10:10 కూడా యోహానికి అలాగని ఆజ్ఞాపించబడింది. కాబట్టి కొన్ని విషయాల్ని దేవుడు మనకు బయలుపరిచాడు, కొన్ని విషయాలు మరుగు చేశాడు. బైబిల్లో ద్వితీయోపదేశకాండం 29:29 బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవి, మరుగు చేయబడినవి అవి దేవునికి చెందినవి. కొన్ని విషయాలు దేవుడు మరుగు చేశాడు, పరలోకానికి వెళ్ళిన తర్వాత వాటిని బయలుపరుస్తాడు. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి భూమి మీద, కొన్ని ప్రశ్నలకేమో పరలోకానికి వెళ్ళిన తర్వాత సమాధానాలు దొరుకుతాయి. కాబట్టి యోహానుతో చెప్పాడు 10:10 వాటికి ముద్ర వేయాలి, వాటిని వ్రాయవద్దు. ఏదైతే యోహాను విన్నాడో దాన్ని తూచా తప్పకుండా పాటించాడు. తర్వాత 6:7 మనం గమనిస్తూ ఉంటే, ప్రకటన గ్రంథం 10:6-7 పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్నవాని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు గాని 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఓదబోవుచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. ప్రియులారా, దూత ఇక్కడ 2 మాటలు పలికాడు. ఒకటేమో ఇక ఆలస్యం ఉండదు అన్నాడు. 2వది దేవుని మర్మము సమాప్తమగును అని అన్నాడు. ఇక ఆలస్యం ఉండదు అనే మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో బలిపీఠము క్రింద ఉన్న హతసాక్షులైన ఆత్మలు దేవునికి మొరపెట్టినట్టుగా మనం చూడగలం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 10:11
వారు నాథ సత్యస్వరూపి పరిశుద్ధుడ ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రములు వారిలో ప్రతివానికి ఇయ్యబడెను, మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. వాళ్ళు అంటున్నారు, ఇంకెందాక, ఇంకెంతకాలం అని అడుగుతున్నారు. ఇప్పుడు దూత చెప్పాడు, ఇక ఆలస్యం ఉండదు, దేవుని మర్మము సమాప్తమగును, ఇక ఆలస్యం ఉండదు అనే మాటలు వ్రాయబడ్డాయి. ప్రియులరా, మనం లోకాన్ని పరికించి చూస్తే ఆలస్యము లేదు, సమయము సమీపించింది, కాలము దగ్గరబడింది, అన్నిటి అంతము సమీపమై ఉన్నది. తెగుళ్ళు, వ్యాధులు, రోగాలు, సమస్యలు, కరువులు, భూకంపాలు, యుద్ధాలు అన్నీ ముంచుకొచ్చేస్తూ ఉన్నాయి. మరి పేపర్లో గమనిస్తున్నాం కదా, నేటి దినాల్లో మిడతల దండులో చేయడం, చైనా యుద్ధానికి రెడీ అవ్వడం, ఇవన్నీ మనం గమనిస్తూ ఉంటే ఇక ఆలస్యం ఉండదు అనే మాటలు వ్రాయబడ్డాయి. బైబిల్ గ్రంథంలో రెండు మాటలు నేను చదువుతాను. రోమీలకు రాసిన పత్రిక 13:11-12 నేను చదువుతున్నాను, గమనించండి. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళైనదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటి కంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము అన్నాడు. రాత్రి చాలా అయిపోయింది, నిద్ర మేల్కొని వేళయింది, తెల్లవారుబోతా ఉంది, నీతి సూర్యుడు ఉదయించబోతా ఉన్నాడు, యేసు ప్రభు రాబోతా ఉన్నాడు. కనుక ఇంకా అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొని సిద్ధముగా ఉండి బోర శబ్దం వినబడంగానే ప్రభుని ఎదుర్కోవడానికి మేఘాల పైన మనం మధ్యాకాశానికి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఇక ఆలస్యం ఉండదు అనే మాట గమనిస్తూ ఉంటున్నాం ప్రియులారా. కనుక ఇక ఆలస్యం ఉండదు, దేవుని మర్మము సమాప్తమగును అనే మాట దూత పలికినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత 8:10 ప్రకటన గ్రంథం 10:8-10 అంతటా పరలోకము నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకము తీసుకొనుమని చెప్పుట వింటిని. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడుగగా ఆయన, దాన్ని తీసుకొని తినివేయుము, అది నీ కడుపునకు చేదగును, కానీ నీ నోటికి తేనె వలె మధురముగా ఉండునని నాతో చెప్పెను. అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దానిని తినివేసి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండేను, కానీ నేను దానిని తినివేసిన తరువాత నా కడుపునకు చేదాయను. ప్రియులారా, ఈ మాటలు గమనిస్తూ ఉంటున్నప్పుడు దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళి ఆ దూత చేతిలో ఉన్న ఆ చిన్న పుస్తకాన్ని తీసుకొని దాన్ని తినివేయము అని యోహానుతో చెప్పినప్పుడు దాన్ని తినివేసినట్లుగా బైబిల్లో మనం గమనిస్తూ ఉంటున్నాం. బైబిల్లో ఇలాంటి సందర్భాలు రెండు ఉన్నాయి. యిర్మీయా గ్రంథం 15:16 చదువుతుంటున్నాను. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయములకు ఆనందమును కలుగుజేయుచున్నవి. ప్రియులారా, దేవుని మాటలు మనకు దొరికితే, వాటిని ఆకలి కొనిన వ్యక్తి భుజించినట్టుగా భుజిస్తే అవి మనకు ఆనందాన్ని సంతోషాన్ని కలుగుజేస్తాయి. ఈ రోజుల్లో మనం ప్రకటన గ్రంథములో ఈ మాటలు వింటూ ఉండగా మనకు కూడా ఆనందము సంతోషము కలుగుతూ ఉంది. ఎహెస్కేల్ గ్రంథం 2:9
నుండి నేను చదువుతున్నాను, గమనించండి. నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకొనిన ఒక చెయ్యి ఆయన దాని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినదై ఉండెను. మహావిలాపమును మనోదుఃఖమును రోదనమును అని అందులో వ్రాయబడి ఉండేను. 3:1-3 మరియు ఆయన నాతో ఇలాగూ సెలవిచ్చాను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలీల యొద్దకు పోయి వారికి ప్రకటన చేయుము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథమును నాకు తినిపించి, నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనెవలే మధురముగా ఉండెను అనే మాటలు గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి యిర్మీయా ఆ గ్రంథాన్ని భక్షించాడు, అది నోటికి తేనెవలే మధురంగా ఉంది. యెహెజ్కేలు ఆ గ్రంథాన్ని భక్షించాడు, అది నోటికి తేనెవలే మధురంగా ఉంది. అయితే యోహాను ఆ గ్రంథాన్ని భక్షించినప్పుడు నోటికి తేనెవలే ఉన్నది, కానీ అది కడుపు నాకు చేదుగా ఉన్నది. నోటికి ఎందుకు తేనెవలే మధురంగా ఉంది అంటే దేవుని వాక్యము చాలా మాధుర్యమైనవి. 119వ కీర్తన 103వ చరణములో కీర్తనకారుడు ఇలా చెప్పాడు, నీ వాక్యములు నా జీహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. దేవుని వాక్యము తేనె కంటే తీయనైనది, అందుకని దాన్ని భక్షించినప్పుడు మన నోటికి తీపిగా ఉన్నవి. అయితే యోహానికి నోటికి తీపిగా ఉన్నాయి, కానీ కడుపునకు చేదుగా ఉన్నాయి. ఎందుకు చేదుగా ఉన్నాయి? వాటిని ఆరగించినప్పుడు అర్థమైంది, దేవుని యొక్క వాక్యం మధురమైనదే, కానీ దేవుని యొక్క తీర్పులు కఠినమైనవి అనే విషయం యోహానికి అర్థమైనవి. ప్రియులారా, బైబిల్లో యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయము 6-7 వచనాలు నేను చదువుతున్నాను. కావున నరపుత్రుడా, నిట్టూర్పు విడువము, వారు చూచుచుండగా నీ నడుము బద్దలగునట్లు మనోదుఃఖముతో నిట్టూర్పు విడువుము. నీవు నిట్టూర్పు విడిచెదవేమని వారు నిన్ను అడుగగా నీవు శ్రమ దినము వచ్చుచున్నదను దుర్వార్త నాకు వినబడినది. అందరి గుండెలు కరిగిపోవును, అందరి చేతులు బలహీనమగును, అందరి మనస్సులు అధైర్యపడును, అందరి మోకాళ్ళు నీలవును, ఇంతగా కీడు వచ్చుచున్నది, అది వచ్చేయున్నదని చెప్పుము. ఇదే యెహోవా వాక్కు. యెహెజ్కేలు గ్రంథం 2:9-3 ఆ గ్రంథాన్ని తిన్నప్పుడు అది నోటికి మధురంగానే ఉన్నది, కానీ దాన్ని ఆరగించుకున్నప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు దాని యొక్క తీర్పులు భూమి మీద ఎంత కఠినంగా ఉన్నాయో, ఎంత బాధాకరంగా ఉన్నాయో అర్థమైనప్పుడు యెహెజ్కేలు నడుము బ్రద్దలైనట్టుగా అతడు కృంగిపోయి అధైర్యపడుతున్నట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుని యొక్క రాకడను గురించి వింటూ ఉంటే, మనం వింటున్నప్పుడు మొదట్లో మధురంగానే ఉన్నది, కానీ ఆ తీర్పులు గనక భూమి మీదకి వస్తే అవి ఎంత భయంకరమైనవో అర్థం చేసుకుంటే గనక మన యొక్క మోకాళ్ళు నీరైపోతాయి, గడగడ వణిగిపోతాయి, మన మనస్సులు అధైర్యపడతాయి, మన యొక్క గుండె తడతడా కొట్టుకుంటుంది. కాబట్టి యోహాను దేవుని యొక్క వాక్యాన్ని భుజించినప్పుడు అది తేరేవలే మధురంగా ఉంది, కానీ దాన్ని అర్థం చేసుకున్నప్పుడు భూమి మీద మానవులు ఎదుర్కోబోయే తీర్పులు, కఠినమైన తీర్పులు, భయంకరమైన తీర్పులు, వాటిని అర్థం చేసుకున్నప్పుడు అవి కడుపునకు చేదుగా ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ప్రకటన గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉంటున్నప్పుడు అది అందులో ఉన్న మాధుర్యం మనకి చాలా బాగుంది, కానీ ఆ తీర్పులు భూమి మీదకి వచ్చినప్పుడు ఎంత కఠినంగా ఉంటాయో అర్థమైతే గనక మన మనస్సులు నీరైపోతూ ఉన్నాయి, మన యొక్క హృదయాలు హృదయాలు బ్రద్దలైపోతూ ఉన్నాయి. కాబట్టి భక్తిహీనులతో చెప్పేటువంటి మాట ఏంటంటే, దేవుని యొక్క ఉగ్రత సమీపంగా ఉంది, ఇక ఆలస్యం ఉండదు, దేవుని మర్మము సమాప్తమయ్యేటువంటి కాలం దగ్గర పడింది, గనక నమ్మని వారు నమ్మండి, ఆయన తీర్పులు చాలా భయంకరమైనవి. కాబట్టి నరపుత్రుడా, నడుం బ్రద్దలో ఉన్నట్లుగా నిట్టూర్పు విడిచి వారితో చెప్పమన్నట్టుగా ఈరోజు ఈ మాటలను వింటున్నావు,
జాగ్రత్త పడితే మంచిది, నీకు నీ కుటుంబానికి అది దీవెనకరంగా ఉంటుంది. తల్ల ఉంచండి, ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీ ధర్మశాస్త్రములో నుండి ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లుగా నా కన్నులు తెరవచేయమని భక్తుడు అడిగినట్లు నీ వాక్యములో మధురమైన సంగతులు మేము వింటూ ఉన్నప్పుడు తేనె కంటే మధురమైనవి, వాటిని మేము భక్షించగా మా నోటికి తేనె వలె మధురంగా ఉన్నాయి. వాటిని అర్థం చేసుకుంటున్నప్పుడు భక్తిహీనులకు భూమి మీద కలిగే భయంకరమైన ఉగ్రత మా కడుపునకు చేదుగా, నడుము బ్రద్దలగునట్లుగా, మోకాళ్ళు నీరగునట్లుగా, మనస్సు కృంగిపోనట్లుగా తండ్రి ఆ భయంకరమైన తీర్పులు భూమి మీదకి ఎలా రాబోతున్నాయో వాటిని అర్థం చేసుకుంటున్నప్పుడు వేదన కలుగుతున్నది. ఇంకా మారని వారు మా గ్రాములో ఎంతోమంది ఉన్నారు, వారు భయంకరమైన తీర్పులో విడిచిపెట్టబడకుండా మారు మనసు పొందిన వారై నిత్య రాజ్యానికి వారసులు అవ్వడానికి కృపనివ్వండి. నమ్మినటువంటి వారు చీకటి గతించిపోయి ఉదయం కాబోతా ఉంది, నీతి సూర్యుడు ఉదయించబోతా ఉన్నాడు, రాకడ సమీపంగా ఉందని ఎరిగి చీకటి క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించి ప్రార్థనలో వాక్యములు గడుపుతూ మీరు రాకడ కొరకు సిద్ధపడడానికి కృపనివ్వండి. వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. మా గ్రామంలో ఉంటున్న ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని కాపాడి సహాయం చేయమని యేసు ప్రభు ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, చేరువచ్చిన మనకు సకల పరిశుద్ధులకు వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడైయుండును గాక, ఆమేన్. అందరికీ వందనాలు. కూడికి ముగించబడింది.